ప్రజలు మాకు మద్దతు ఇవ్వండి అన్నాడు ముందు కూర్చున్నాను ఇప్పటం వాళ్ళని ఏ మాకు ఆ మాకులు ఎవరెవరు మరి అధికారం నాదే ముఖ్యమంత్రి నేనే మళ్ళీ డబుల్ స్టేట్మెంట్లు ఏంటి నన్ను చూసి ఓటేయొద్దు నా అందం చూసి ఓటేయొద్దు నా సినిమాలో డాన్సులు చూసి ఓటేయొద్దు నేను కార్లకి ఊరేగేదానికి ఓటేయొద్దు నేను లక్ష పుస్తకాలు చదివేదానికి ఓటేయొద్దు నా విధి విధానాలు చూసి ఓటేయమంటని అడుగుతున్నారు మామూలుగా అయితే నిన్ను చూసి ఓటేయమంటే ఎవరన్నా ఓటేస్తారు నా విధి విధానాలు చూసి అంటే అందుకే ఇలా 2019 లో కూడా నీ విధి విధానాలు చూసి ఇలా 2024 లో కూడా ఏరు అట్ట కాకుండా నన్ను చూసి ఓటేయండి ఆ సినిమాలో డైలాగ్ చెప్పేనే అది బాగా నచ్చితే మీరు ఓటేయండి ఈ సినిమాలో స్టెప్ బాగా వేసానా అది అది ఓటేయండి ఈ సినిమాలో కొంచెం ఎకిలిగా బాగా యాక్ట్ చేశానా దాన్ని చూసి ఓటేయండి అంటే వేస్తారు ఎవడొకడు అంతేగాని విధి విధానాలు చూసి పొరపాటున ప్రాణం పోయినా నీ విధి విధానాలు చూసి ఓటేయమంటే మాత్రం జెండా మోసేవుడు కూడా ఏడు పొరపాటును కూడా వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది కదా ఎన్ని జెండాలు పట్టుకుంటారు ఈ జెండాలు తీసి ఈ జేబులో పెట్టి ఇంకో ఈ జేబులో ఈ జెండా తీసి పైకి లేపి ఎన్ని జెండాలు కలిపి కట్టుకుంటారు చేప చేపకి ఎలక్షన్ ఎలక్షన్కి జెండాలు మార్చుంటే సత్సనారాలు పోయలేక ఈడేవడరా బాబు మన చంపేస్తున్నాడు అసలు ఆ జెండా కలిపి కట్టి ఈ జెండా కలిపి మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోగానే ఆ జెండాలు పీకేసి ఇంకోటి లేపి మళ్ళీ ఎలక్షన్ దగ్గర మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చేప్పటికి మళ్ళీ ఆ జెండాలు పీకి ఇంకో జెండాలు లేపి పాపం పగోడికి కూడా రావకూడదు ఆ జనసేన పార్టీ కార్యకర్తలకు ఉన్న కష్టాలు ఈ జెండాలు మార్చేకి చచ్చిపోతున్నారు పాపం అన్ని జెండాలకు పెట్టుకోవాలి ఇంట్లో పారేయలేరు మళ్ళీ ఈ పార్టీతో పోయింది కదా అని పారేయలేరు ఇవో మళ్ళీ ఎప్పుడు లేపుతాడో కలిపి అని చెప్పి మళ్ళీ అట్టి పెట్టుకోవాలి కదా చచ్చి నిజమే చచ్చిపోతాను నిజమే అసలు ఇది ఒంగుళ్ళు దూగుళ్ళు అంటే ఇడుదోక అడుదోక అడుదోక ఇటు ఇక చచ్చిపోతుంది మామూలుగా అసలు చూడలేక చచ్చిపోతున్నారు అతను అతనితో పాటు జెండా మోసేవాళ్ళందరూ అతనితో పాటు దూకలే చచ్చిపోతున్నారు ఇంకేమంటాడండి ఆయన ఈసారి ఆచితూచి అడుగులేస్తూ వ్యూహాలు ఉంటాయి మద్దతు ఇవ్వండి నిజంగా వ్యూహాలు కూడా రంగులు మారినట్టు ఊసర వెళ్ళాక టక 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 మారిపోతూ ఉంటుంది చంద్రబాబు అధికారంలో ఉండి ఎన్నికలు వస్తే ఒక వ్యూహం చంద్రబాబు అధికారం లేకపో అధికారం లేకుండా ఖాళీ గొట్టంలాగుంటే ఒక వ్యూహం ఏం వ్యూహాలయ్యా బాబు అసలు నిజంగా అసలు నీకు దండం పెట్టాలి నీ వ్యూహాలు అసలు ఏదైనా చంద్రబాబు చుట్టూ తిరుగుతావట నీ వ్యూహాలన్నీ ఏంటి 2024 ఎన్నికల తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్తా వాళ్ళు పిచ్చిగా మాట్లాడాలన్న స్పెషలిస్ట్ ఎవరు రాజకీయాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలన్న స్పెషలిస్ట్ ఎవడు చెప్పండి అసలు ఆయన నవ్వుతున్నాడు చూడు కెమెరా ఆయన మరి అక్కడ తీసుకొచ్చాడు కదా మరి రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడేది ఎవరు బూతులు మాట్లాడేది ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరిని మర్చిపోను నిజమే బాధ ఉంది పాపం జూన్లోనా జూలైలోనా ఇప్పటంలో మీటింగ్ పెట్టాడు పాపం ఆయన మార్చిలోనండి మార్చి పద్నాలుగో తారీఖున మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద మైకులు ఎట్టి ఢిల్లీ మళ్ళీ ఇక్కడ అంటే ఢిల్లీ దాకా వినపడాలి కదా అందుకని ఢిల్లీ దాకా వినపడేటి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని చెప్పాడు ఆళ్ళేం అసలు మామూలుగా అసలు ఈయన అసలు లెక్కే చేయట్లేదు రోడ్డు మ్యాప్ ఇవ్వట్లే ఏమివ్వట్లా అవి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది మోడీ అమ్మిచ్చానే కదా అంటే వాళ్ళకి చెప్తున్నాడు మళ్ళీ మోడీ అమిత్ షాకి వాళ్ళిద్దరికి నాకు నచ్చిన మ్యాప్ రోడ్డు మ్యాప్ అడుక్కున్నా కూడా మీరు నాకు ఇవ్వట్లేదు నచ్చింది కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని వదలని చెప్తున్నాడు ఫోన్లే ముగింపు బాగానే ఉంది ఇంకోటండి ఆయన ఐదు మాట మాటకి అసలు మామూలుగా పాడిందే పాడరా అంటే అరిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు వెళ్ళలే
నేను భీమరావు వాడకెళ్ళాను. భీమ ఏం భీమరావు, చాలా మామూలుగా 2014 నుంచి 19 దాకా అసలు ఇక్కడ ఊరూరికి భీమరావు వాళ్ళు ఉన్నాయి. ఎక్కడ పడుకున్నాం మనం? కుంభకర్ణుడా లేకపోతే ధృతరాష్ట్రుల ద్వారా? ఎవరు మనం? ఆ 5 ఏళ్ళు ఆయన చెప్తాడు పాపం. నిన్న పాపం మా వాళ్ళే తూర్పు కాపుల గురించి ఆయన మీటింగ్ పెట్టాడు. అసలు మనం ఈ మధ్యదాకానేమో మామూలుగా అసలు కులాలేంటి? నాకు కులాలు లేవు. అది ఎదవల్లారా కులాలని అడగ లేపబాకండి. కులరహిత సమాజం కావాలి. నేను 2వ క్లాసులో వెళ్ళినప్పుడు, క్లాసులో ఉన్నప్పుడు ఆ క్లాసులో ఒక చిన్న సంఘటన జరిగింది. బయట ఏదో వరండాలో కులాల గురించి కొట్టుకుంటున్నారు. వెంటనే మా నాతో పాటు 1వ క్లాస్ వాడు, ఎల్కేజీ వాడు, వెంటనే నాకు మనసు కలత చెంది బయటకు వచ్చి స్కూల్లోంచి బయటకు వచ్చేసేసి బయట చెట్టు కింద కూర్చుని ఆ సంవత్సరం అంతా ఆలోచించాను. ఈ కులాలు లేని ఏంటి, కులం లేకుండా బతకలేమమ్మా అని ఇట్లాంటి కౌరులు బోల్ని చెప్పేస్తాడు. స్టాక్ డైలాగులు అంటే కట్టు కథలన్నీ అట. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాయంటే తూర్పు కాపులను పిలిచారు. తూర్పు కాపులను పిలిచి మా వాళ్ళందరూ ఏమంటాడు, బొత్స సత్యనారాయణ గారికి మీరు ఓటు వేయటం అధికారం ఇవ్వటం కానీ మిమ్మల్ని వేసుకు వాడుకుని వదిలేస్తున్నాడు. అతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర నోరు మూసి కూర్చుంటున్నాడు, ఏం మాట్లాడలేదంట. చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మేమంటే ఒక పార్టీని నమ్ముకున్నాం. నేను బొత్స గారు మేమందరం కూడా ఏం చెప్తున్నాం, అప్పల నరసయ్య, అప్పల నాయుడు, మేమంతా ఏం చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు మాకు నాయకుడు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నాం. తమరెవరు? మా ఓడే. మీ పార్టీ ఏంటి? జనసేన పార్టీ. అధ్యక్షుడు ఎవరు? తమరే. తమరు వెళ్ళి ఎవరికి వంత పాడుతున్నారు? ఎవరి దగ్గర చేతులు కట్టు కూర్చుంటున్నారు? చంద్రబాబు దగ్గర. ఏమిటి ఇదంతా? ఈ పిచ్చి ప్రేలాపంలో పిచ్చి మాటలు. కాపులు అయిపోయారు. మొన్నదాకా అసలు కులాలొద్దు, అసలు కాసే కాపులకు రిజర్వేషన్లు ఏంటి? ఎవడు చెప్పాడు కాపులకు రిజర్వేషన్లు అడగమని? అవి ఏం చెప్పాము? చంద్రబాబు కోసం అప్పుడు వచ్చి మాట్లాడేశారు. కులాలొద్దు అన్నావు, ఇప్పుడు కాపులు అన్నావు. కులభావన లేని సమాజం చూస్తే నాకు బాధేసేస్తున్నాను అన్నావు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కులభావం కాపు కులభావం లేదని చెప్పి బాధపడిపోయావు. ఇక్కడ కాపుల సంగతి అయిపోయింది. రాయలసీమ వెళ్ళి బలిజల సంగతి, బలిజల్ని సంగతి అయిపోయింది. ఇప్పుడు తూర్పు కాపులు వీళ్ళని కూడా మామూలుగా చితక కొట్టేసేసి బాగా కైమ కొట్టుకుని మామూలుగా వేసేసుకుంటే వీళ్ళని కూడా తీసుకెళ్ళి టోక్గా పొట్లం కట్టి తామరాకులు కట్టి తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్పచెప్పేస్తారు. అదృష్టవశాత్తు ఎవడయ్యా బతికిపోయాడంటే 300 కాపులు బతికిపోయారు. కాపులు అయిపోయారు, బలిజలు అయిపోయారు, మామూలుగా ఇప్పుడు తూర్పు కాపులు అయిపోతున్నారు. 300 కాపులు కూడా బలిపోయాడు. అక్కడ కేసీఆర్ ఉన్నాడు, మనోడి గజగజ కేసీఆర్ అంటే ఇక ఎల్డీకి అసలు అట్టా. 300 కాపులు కేసీఆర్ ఫోటో కట్అవుట్ను చూసి 300 కాపులు ఇతను దెబ్బ నుంచి దెబ్బ పడకుండా బతికిపోయారు. తడు ఏమిటిది? 3 జిల్లాల్లో తూర్పుగా బీసీ ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వటం ఏంటి? మిగతా జిల్లాల్లో ఇవ్వకపోవటం ఏంటి? ఏం డ్రామా బాబు, నాకు నీకు దండం అసలు. అసలు నీ యాక్షన్ అసలు చచ్చిపోతున్నావు చూడలేక. కనీసం తెర మీద ఉంటే మంచి ప్యాన్ ఇండియా స్టార్ అన్న అయ్యోడు, అక్కడ లేదు సీను. ఇక్కడికి వచ్చి అసలు నటించేస్తున్నావు, యమ నటన అసలు మామూలుగా. నువ్వెవరితో ఉంటున్నావు? మొన్న రూములో ఎవరితో మాట్లాడుకున్నావు? ఓబీసీ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చేది? ఓబీసీ సర్టిఫికేట్ గజిట్ ఎవరు ఇచ్చేది? గజిట్ నోటిఫికేషన్ ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం బ్యాక్వర్డ్ క్యాస్ట్ని గుర్తించే దాంట్లో ఏ ప్రాంతంలో ఏ కులం ఓబీసీ కింద వస్తుందో గజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ గజిట్ నోటిఫికేషన్లో ఆ ప్రాంతంలో ఆ కులం నోటిఫై ఉంటే మాత్రమే సంబంధిత తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ
ఆ కులానికి ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వగలరు అంటే తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడతామా కులాన్ని అమ్మేద్దాం అని చెప్పి మాట్లాడతామా జనాలను రెచ్చగొట్టి ఈ చంద్రబాబుకి తెలియాలి అది ఎందుకంటే అతనే చెప్పి పంపిస్తాడు కాబట్టి ఏం మాట్లాడాలో తూర్పు కాపులకి అక్కడ తూర్పు కాపులకి అంటే కుప్పవేలంలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ముస్లింలందరూ కూడా బీసీ ఈ కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ పొందుతుంటే మరి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ రాదే ఇక్కడేంటి ఆంధ్ర తెలంగాణలో రెండింటిలో రాదు కదా ఎందుకు రాదు కేంద్ర ప్రభుత్వం డినై చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒకటారో జిల్లాల్లో ముస్లింస్ కి పరపాటన కొంతమంది ఆర్డీఓలు రెండో మూడో ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి తాకీదు వచ్చింది ముస్లింస్ కి ఓబీసీ ఇవ్వబాకండి ఇస్తే కనుక కలెక్టర్లు లేదా ఆర్డీఓలు సస్పెండ్ అవుతారని చెప్పాను కనీసం మనకి జ్ఞానం ఉంటే శ్రీకాకుళం జిల్లా అసలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ విజయనగరం జిల్లా కలెక్టర్ను వదిలేసేయండి చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు నా దగ్గరికి వచ్చి చీకట్లో మాట్లాడతారని చెప్తున్నారు కదా కథలో కట్టు కథలో వాళ్ళని అడగచ్చు కదా ఓబీసీ సర్టిఫికెట్టు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ కులాలకి ఇవ్వాలనేది నోటిఫికై చేసేది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ తూర్పు కాపుల గురించి మేము ప్రయత్నం చేసినా మా వల్ల అవట్ల మనం అంటకాగుతున్నాం కదా మోడీ గారు నాకు ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా చాలాసార్లు మేము చాలా మాట్లాడుకున్నాం ఎవరికైనా కావాలంటే చెవిలో చెప్తా అని చెప్తున్నావు కదా మాకు చెవిలో వద్దు ఇంకా దేంటోనని చెప్పొద్దు ఆ తూర్పు కాపులకి మీద ఈ కళ్ళబొల్లి కపట ప్రేమ ఎందుకు మోడీ దగ్గర కూర్చుని మోడీకి ఫోన్ చేసి మోడీ భాయ్ మా తూర్పు కాపులకి ఓబీసీ నోటిఫికేషన్ ఇచ్చేయమని చెప్పొచ్చు కదా పచ్చి మోసం దగ ప్రతి ఒక్కరిని మోసం చేయటమే ఇవాళ ఇక్కడేమో కాపులకి కులభావన కావాలి మనంతా ఒకటే అంటాడు అక్కడికి వెళ్ళి బలిజలు మనందరం ఒకటే కాపు తలికి తెలగ బలిజ వంటరు మనందరం ఒకటేరా వైసీపీలో ఉన్న కాపు నా కొడుకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తున్నారు మనకు సొంత పల్లకి కావాలి మనలో లోపల నేను కూర్చుంటాను మీరందరూ మోయండి అని చెప్పి అందరికి ఇంజెక్షన్ కొడుతున్నావు కనీసం మమ్మల్ని అందరినీ కాపుల్ని వాడుకుందాం అనుకుంటున్నప్పుడు నీ చేతిలో పరపతుంది కదా మోడీ గారికి ఫోన్ చేసేటువంటి సత్తా సరుకు ఉంది కదా ఫోన్ చేసి మాట్లాడు తూర్పు కాపులందరికీ కూడా ఓబీసీ గజెట్ నోటిఫై చేయి అంతేగాని దగా మాటలెందుకు బొత్స సత్యనారాయణ గారి మీద నిందలెందుకు సరే గర్వంగా ఎవడేం చెప్తాడు ఇవాళ బొత్స సత్యనారాయణ అనే రాజకీయ నాయకుడు ఒక నాయకుడు కేవలం తూర్పు కాపులకే కాదు కాపు తెలగ బలిజ వంటరి మున్నూరు కాపు అన్ని కులాలు కూడా మావాడు మాలో పెద్దోడు అని చెప్పని గర్వంగా పెద్దోడు చూస్తుంటాడు ఏ పార్టీలో ఉన్నాడైనా సరే ఇది ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చంద్రబాబు కోసం చంద్రబాబు అధికారం కోసం తూర్పు కాపుల్ని కాపుల్ని బలిజల్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పనికి స్వస్తి పలకమని చెప్పని నిజంగానే మీరు క్లెయిమ్ చేయదలుచుకున్నారు ఎంతసేపు మీ భాష పచ్చిగా మీరు మాట్లాడేది రెడ్లు కమ్మోళ్ళేనా మనకు వద్దా అధికారం అని శంషేర్గా పోటీ చేయి 175కి మేము జగన్ దగ్గరే ఉంటాం కులం నీకు ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవ్వు అంతేగాని ఎంతసేపు శాసిస్తారా వీళ్ళేమన్నా పుట్టారా అంటే తాకటి పెడతా గుట్టేవండి నువ్వు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ ఇప్పుడు నీ తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు మాండి శంషేర్గా రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి శంషేర్గా దమ్ముగా గెలుస్తావు వాడతావు నేను 175 పోటీ చేసుకో అది సినిమాల్లో కాదు మొగతనం చూపించేది సినిమాల్లో డైలాగులు చెప్తావు కదా అది కాదు రాజకీయాల్లో చూపించు
నీ తెగువ గుండె ధైర్యం అని చెప్పని వారికి హితో పలుకుతూ జై హింద్. ఏంటంటున్నాడండి? కాపు నేతలతోనే నన్ను తిట్టిస్తున్నారు అంటారు. అంతేనండి ఆయన అనేది తిడతాం కాదండి. అరే నేను ఇప్పుడు ఒక్కటేనా బూది మాట్లాడానా? సాటి కాపు కులస్తుడిగా కాపుల్లో కొన్నాళ్ళ పాటు మంత్రి చేసిన వాడిగా మూడోసారి ఎమ్మెల్యే చేస్తున్న వాడిగా అతనికి మేమేంటంటే అరే మనవాడు ఏంటి ఇట్ట చెడిపోతున్నాడని చెప్పని అతను సరిదిద్దే ప్రయత్నం ఇంతే ఇది. తప్పయ్యా అరే మనవాడు తోటి నువ్వు ఇట్ట తప్పు తప్పుడు పనులు చేయబాకు తప్పుడు అడుగు లేయబాకు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అంతే. మళ్ళీ బయట వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారు కదా వేరే కులాల వాళ్ళు. ఇప్పుడు ఈయనకంత ఫుల్ క్యాస్ట్ ఫీలింగ్ మీద నడుపుతున్నాడు కదా రాజకీయాలని. అరే వేరే కులాల వాళ్ళు చెప్తే ఫీల్ అవుతాడు, ఏంటి బీసీ వాళ్ళు మాకు చెప్తున్నారా దళితులు మాకు చెప్తున్నారా అని ఫీల్ అయిపోతాడని. అట్ట కదా మేమే చెప్తున్నారు మనోడు కదా, ఎందుకు తప్పు చేయబాకు ఇట్లా చంద్రబాబు సంకెక్కబాకు, అతని కోసం రాజకీయాలు చేయబాకు, కాపు కులాన్ని పొట్లం కట్టి తీసుకెళ్ళి అమ్మే పని చేయబాకు అని చెప్పని. మనోడు కదా అని మేము హితవు చెప్పడానికి వస్తున్నాం అంతే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేస్తే మాకేం పని, మేందుకు వస్తాం? రౌడీ సేన అంటున్నారు, మేము విప్లవ విప్లవ వీరులు అన్నాడా విప్లవ సేన అన్నట్టే అన్నారే. నా టీ తాగుతుంటే అంటున్నా మా విలేకరు కానీ విప్లవ సేన అంటండి అది రౌడీ సేన కాదంటేనే ఎవరో మనలోనే ఒక విలేకరు అంటున్నాడు. కిరాయి విప్లవ సేన, విప్లవ సేనే కాదు ముందు కిరాయి ఒకటి ఉంది, కిరాయి విప్లవ సేన అది. మైకు ముందు ఆవేశపడి హావభావాలు ప్రదర్శించినంత మాత్రాన ఏ మాటగా మాట చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదా జనసేన కార్యకర్తలు కానీ అమాయకులు, దీంట్లో అన్యాయంగా వాళ్ళని బలి చేస్తున్నాడు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, గొడవలు చేయమంటున్నాడు, తన్నండి ఆడి నీళ్ళు తన్నండి ఈ నీళ్ళు తన్నండి, వాళ్ళని సంస్కారహీనులుగా రెచ్చగొట్టి వాళ్ళతో తప్పులు చేయించి ఎవరినో భయపెట్టాలనేటువంటి చూసేటువంటి మనిషిని ఏమంటారు? సాధారణంగా ఆణి ఇండి తన్నమని చెప్తుంటే ఏమంటారండి? మీరే ఉన్నారండి, మీ పిల్లలను స్కూల్లో అరే ఆణి తండ్రి ఈయన తండ్రి అని మీరు పంపిస్తున్నారనుకోండి, స్కూల్లో టీచర్ ఏమంటది? ఏమంటే మీ అబ్బాయి రౌడీ అయిపోయాడు అనరా? మరి రోజు అదే చెప్తున్నావు కదా, గుడ్డలు ఊడిదేసి తంతాను, కాలర్ పట్టుకుంటాను, ఎగిరెగిరి తంతాను, ఇవన్నీ మైక్లో చెప్తున్నావు కదా. మరి దాన్ని రౌడీజం కాక ఏమంటారు? ప్రజాస్వామ్యం అంటారా? అరే ప్రజాస్వామ్యం అయితే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద నుంచి ఎన్నికల్లో ఓడించు, 175కి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తుక్కు దిక్కు ఓడించు ఎవరొద్దంటారు? అది ప్రజాస్వామ్యం.